రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్మలవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద బుధవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వంలో పెద్దలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆరోపణలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితంగా అమలు చేస్తామని ఎలా మాట తప్పారంటూ వెమ్మలవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేసి ఆర్డీఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీలు చంద్రయ్య గౌడ్, బండ మల్లేశం యాదవ్, బైరగోని లావణ్య, సెల్స్ డైరెక్టర్లు రేగులపాటి హరిచరణ్ రావు, ఆకుల దేవరాజు, పార్టీ పట్టణ కార్యదర్శి క్రాంతి కుమార్, అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో మరి వేములవాడ పట్టణంలో మరి కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలనే కాన్సెప్ట్ పైన ఇలా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ఇలా పోతుంటే ప్రజల పక్షాన మేముంటాం, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అన్ని ప్రకారాల కొట్లాడతామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మన చెల్మడ లక్ష్మీనరసింహారావు గారి ఆధ్వర్యంలో గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ సమయాన ధర్నా చేపట్టడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అని అంటే గతంలో మనము ఏదైతే క్రమబద్ధీకరణ చేపట్టడంలో దానిలా మేమైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే ఉచితంగా రూపాయి లేకుండా కూడా ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలకు ఉచితంగా అందియడం జరుగుతుందని ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని ఇవాళ నిలబెట్టుకోవాలి. ఇవాళ మళ్ళా ఎల్ఆర్ఎస్ స్టార్ట్ చేసుకొని కట్టి 20 కోట్లు వసూలు చేసుకోవడానికి ఏదైతే ప్రభుత్వం చూస్తుందో ఆ ప్రభుత్వం కరెక్ట్ కాదు. ప్రజల తరఫున ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గ ఈ ఎల్ఆర్ఎస్ మన క్రమబద్ధీకరణ భాగంగా ఇలా భారీ ఎత్తున వారి పిలుపు మేరకు ఈరోజు మరి నిరసన తెలియడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అదేదో సామెత ఉంది, బోడో నుంచే బోడోమల్లన్న, మరి అయిపోగానే బోడోమల్ల అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అపోజిషన్లో ఉండే ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్లను క్రమబద్ధీకరించి వారికి మరి లీగల్గా ఏదైతే జరిగి వారి బాధ్యత వారికి చేసి వారికి లోన్లు వెసులుబాటు తీసుకునే ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటికి జరిగింది. ఇలా నిస్సాయాలుగా ఉన్న ఇలా ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులు ఎవరున్నా కూడా వారు వెనువెంటే ఉండి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతుంది. తక్షణమే ఒక్కసారి మీరు మాట్లాడిన వీడియోలు మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకొని వెనుక తిరిగి చూసి మీరు బాధ్యతగా వహించి ఈ స్కీమ్లో ఉచితంగా చేయాలని గుర్తు చేసే ప్రక్రియ భాగంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి వారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశం మేరకు ఇలా వేములవాడ నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా ఏ ప్రామిసలు ఇచ్చినా తప్పకుండా మరి మీరు అమలు చేయాలని ఈ ద్వారా మేము చెప్తా ఉన్నాము.